సన్నిహితులకే కిక్కు 16 మద్యం కంపెనీలపై అంతులేని ప్రేమ 74% ఆర్డర్ల వాటికే అత్యధిక కంపెనీల అధికార పార్టీ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులవేనన్న ఆరోపణలు మద్యం విధానం వచ్చిన 2 నెలలకు ఏర్పాటైన కంపెనీకి 1164 కోట్ల ఆర్డర్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధి గుప్పెట్లోని కంపెనీకి 1863 కోట్ల మద్యం సరఫరా కాంట్రాక్ట్ తమిళనాడు కంపెనీల బ్రాండ్లకు ఎక్కువ అవకాశాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకు కాసులు కురిపిస్తోందన్న విమర్శలు వెలుగుతున్నాయి కొందరు నేతలు అధికార పార్టీ వారికి చెందిన డిస్టిల్లరీ వారు మెప్పు పొందిన కంపెనీలు బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద మద్యం సరఫరాకు దాదాపు 100 కంపెనీలు నమోదైనవి వీటిలో 16 కంపెనీలపైన ఏపీఎస్బీసీఎల్ అంతులేని ప్రేమ కనబరిచింది 2019 అక్టోబర్ 2 నుంచి 2021 నవంబర్ 30 మధ్యన 73.82% మద్యం సరఫరా అల్ల ఆర్డర్లను ఆ సంస్థలకే కట్టబెట్టింది అన్నటువంటి వార్తను ఒక పెద్ద కుంభకోణం జరిగింది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొస్తున్నారు ఇక్కడ బేసిక్ గా మద్యం వ్యాపారం ప్రైవేటోలు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నడవనివో ఖచ్చితంగా రాజకీయ నాయకుల చేతిలోనే ఉంటుంది మొదటి నుండి వచ్చింది అది ఇప్పుడు ఆదికేశవ నాయుడు ఎవరు మద్యం వ్యాపారస్తుడే కదా విజయ మాల్యాకి ఇక్కడ కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యక్తి సుబ్రహ్మరెడ్డి ఎవరు తెక్కవరపు సుబ్రహ్మరెడ్డి మద్యం బిజినెస్సే కదా టీజీ వెంకటేష్కి మద్యంకి సంబంధించినటువంటి డిస్టిలరీసే కదా ఇది వాటికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు బేసిక్గా రాజకీయ నాయకులు కాకుండా ఉన్న వాళ్ళని వీళ్ళు అసలు దగ్గరికి రానీరు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అది ఇదివరకు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అయినటువంటి వాళ్ళు అంటే అలాగనే వాళ్ళు కార్యకర్తలుగా ఉండరు వాళ్ళు పార్టీకి లాయలిస్టులుగా ఉంటారు వాళ్ళ హయాంలో వాళ్ళకి వీళ్ళ హయాంలో వీళ్ళకి మనకు వచ్చేది తాగడం సావటం మనం చచ్చిపోతే గనక అదేది వితంతు పెన్షన్ ఇంట్లో వాళ్ళకి లేదు బతికుండి రోగాల బారిన పడితేనేమో ఆసుపత్రులకి చేర్చి ఆరోగ్యశ్రీ లేకపోతే ఇదివరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరేంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంత మించి పెద్ద తేడా ఏముండదు దీంట్లో కుంభకోణం అద్భుతం రాజకీయ పరమైనటువంటి సంచలనానికైతే పనికొస్తుంది సేమ్ టైం జనాలకు నేరుగా టచ్ అవుతుందా ఈ మధ్యంది అంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు బట్ విషయం అయితే మాత్రం కొన్ని రోజుల పాటు చర్చనీయ అంశం అయ్యేటువంటి వ్యవహారంలో సత్యమైన నడుస్తుంది ఇక అయితే మరణశయ్యపై ప్రజాస్వామ్యం కాపాడేందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ప్రతిపక్షాల అభ్యర్థి అశ్వంత్ సిన్హా ఉద్ఘాటన రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటుందని విమర్శ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వెంట వచ్చిన రాహుల్ గాంధీ పవార్ ఏచూరి తదితరులు కార్యక్రమానికి హాజరై మద్దతు ప్రకటించిన కేటీఆర్ వాస్తవంగా తొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి యూపీఏ భాగస్వామ్య పక్ష